దేవుని సన్నిధికి వచ్చిన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు ఎన్నో జీవులు పుడుతూ ఉన్నాయి. భూమి మీద ఎన్నో జంతువులు ప్రతిరోజు పుట్టుకొస్తున్నాయి. ఆకాశంలో ఎగురుతున్న పక్షులలో కూడా ఎన్నో ఈ లోకంలో పుడుతున్నాయి. జంతువులు పిల్లలను కంటున్నాయి, పక్షులు పిల్లలను కంటున్నాయి. సముద్రములో ఉన్న జలచరములను కూడా ఆలోచిస్తే అవి కూడా పిల్లలను కంటున్నాయి. భూమి మీద ఉన్న జంతువుల జన్మ కంటే, పక్షుల జన్మ కంటే, జలచరముల జన్మ కంటే, వీటన్నిటి జన్మ కంటే, జంతువుల జన్మ కంటే, పక్షుల జన్మ కంటే, జలచరముల జన్మ కంటే మానవ జన్మ ఉన్నతమైనది, శ్రేష్టమైనది, విలువైనది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. పక్షుల కంటే మనుషులంగా మనం ఎంతో శ్రేష్ఠులుగా భూమి మీద ఉన్నాం. పక్షి కంటే మనిషి శ్రేష్ఠుడు. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికంటే మానవుడు ఎంతో శ్రేష్టమైనవాడు, గొప్పవాడు దేవుని దృష్టిలో. ఎందుకంటే సృష్టిలో ఉన్న వాటిని దేవుడు మాటతో చేశాడని మనం బైబిల్లో చూడగలం. మనలను మాటతో చేయలేదండి, మనలను తన అరచేతుల్లో పెట్టి చెప్పుకున్నాడు. ఆయన మనలో తన స్వరూపాన్ని, తన పోలికను పెట్టాడు. జంతువులలో లేనిది మనలో ఉన్నది ఏంటో చెప్తున్నాను మీకు. జంతువులను మాటతో చేసిన దేవుడు మనలను తన అరచేతుల్లో చెప్పుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే, చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అన్నాడు దేవుడు. ఇంకా మనం ఆలోచిస్తే మనలో దేవుడు తన ఆత్మను పెట్టాడు. ఇంకా చెప్పాలంటే ప్రకృతిలో ఏ జీవికి లేదండి మనకున్న జ్ఞానం. పక్షుల కంటే, జంతువుల కంటే, జలచరముల కంటే మానవులకే దేవుడు ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే ఈరోజు మనం వాహనాల మీద తిరగగలుగుతున్నాం, ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాం. ఈ భాగ్యం కేవలం ఒక మనిషికే ఇచ్చాడు, కానీ దేవుడు భూమి మీద ఏ జీవికి దేవుడు ప్రసాదించలేదు. అందుకే మీరు ఎంతో శ్రేష్ఠులు అని దేవుడు రాయించాడు బైబిల్లో. గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు అని రాయబడింది. జంతువుల కంటే, పక్షుల కంటే, ఈ జీవరాశులన్నిటికంటే మనమే ఈ భూమి మీద శ్రేష్ఠులం, గొప్పవాళ్ళం దేవుని దృష్టిలో. మరి దేవుడు మనల్ని ఇంత గొప్పగా ఎందుకు చేశాడు? ఇంత శ్రేష్టమైన జన్మను మనకు భూమి మీద ఎందుకు ప్రసాదించాడు అని మనం ఆలోచించాలి. దేవుడు కలుగజేసిన ప్రతిదానికి కూడా పని ఉన్నదని బైబిల్లో ఉందండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకు కూడా పని ఉన్నదని వ్రాయబడింది. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు అని రాయబడింది. జాగ్రత్తగా వినండి, దేవుడు సృష్టించిన ప్రతి దానికి పని ఉన్నది. ప్రతి దానికి, మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి దానికి కూడా పని ఉన్నది. భూమికి పని ఉన్నది. దేవుడు భూమిని కలుగజేసి దానికి ఇచ్చిన పని ఏంటంటే విత్తనములిచ్చు చెట్లను మొలిపించాలి నా పిల్లల కోసం. ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే, మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని కృపేనండి. ఈ భూమికి అలనాడు సృష్టించినప్పుడే దేవుడు ఆజ్ఞాపించాడు, విత్తనములిచ్చు చెట్లను నీలో నుండి నీవు మొలిపించాలి. ఆ చెట్ల నుంచి వచ్చే గింజలనే మనం ఆహారంగా తీసుకొని బ్రతుకుతున్నాం ఈరోజు. అంటే మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని మాటే దానికి కారణం, దేవుడేనండి కారణం. తర్వాత దేవుడు ఆకాశంలో
మనకు కనిపిస్తున్న సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను కలుగజేసి వాటికి ఒక పనిని ఇచ్చాడు. ఏమిటంటే భూమి మీద నా పిల్లలకు వెలుగివ్వాలి అన్నాడు. భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు మీరు జ్యోతులై ఉండాలి అని ఆజ్ఞాపించాడు. వాటిని పుట్టించిన దగ్గర నుండి ఇప్పటి వరకు భూమి మీద ఉన్న మానవులకు అవి వెలుగునిస్తూనే ఉన్నాయి. అవి లేకపోతే మనకు వెలుగేది? ఈరోజు సూర్యుని యొక్క వెలుగులో, నక్షత్రాల వెలుగులో, చంద్రుని యొక్క కాంతిలో మనం సుఖంగా బ్రతకగలుగుతున్నాము అంటే దేవుడు మన కోసం వాటికి పనిపెట్టాడు. ప్రియమైన దేవుని వారలా, ప్రతిదానికి ఒక పని ఉన్నది. అలాగే జలములను సృష్టించిన దేవుడు నీలో నుండి నీవే జలచరములను పుట్టించాలి. జలచరములను పుట్టించుదువుగాక అన్నాడండి, నీళ్లకు ఆజ్ఞాపించాడు. అంటే నీటికి కూడా పని ఉన్నది. నీళ్ళలో చూడండి ఎన్నో జలచరములు పుట్టుకొస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పని ఉందండి. మరి వీటన్నిటికంటే మనం శ్రేష్ఠులం కదా, మనకు పని లేదా? మన జన్మకు కారణం లేదా? ఏ కారణం లేకుండానే ఈ లోకంలో మనం పుట్టామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ జన్మకు కారణం ఉంది. అలాగే మనం కూడా ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని మనం బైబిల్లో చూస్తాం. మరి ఈ బహుమానాలను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? కారణమేమిటి ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో మానవ జన్మకు కారణం దేవుడు చెప్పాడండి. ప్రకృతిలో ఉన్న వాటిని ఎందుకు పుట్టించాడో చెప్పిన దేవుడు మనకు కూడా జన్మను ఎందుకు ఇచ్చాడో ఆయన చెప్పాడండి. పరలోకంలో చూస్తే కోట్ల మంది దేవదూతలు ఉన్నారంట. భూమి మీద మనం ఎలాగా మానవులు కోట్ల మంది ఉన్నారో పరలోకంలో కూడా కోట్ల మంది దూతలు ఉన్నారట. వాళ్ళకి ఎందుకు జన్మనిచ్చాడంటే బైబిల్లో హెబ్రీ పత్రిక 1:14 వ్రాయబడిన మాట, రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని వ్రాయబడింది. దేవదూతలందరూ ఎందుకంటే భూమి మీద దేవుని పిల్లలైన మనకు పరిచారము చేయటానికి వాళ్లను పుట్టించాడు దేవదూతలను. అంటే దేవదూతల జన్మకు కూడా కారణం ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుట్టారు ఈ భూమి మీద. ఆయన జన్మకు కారణం ఉంది. బైబిల్లో మనం చూస్తే లూకాసు వార్త 2:10-11 యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు కారణం లూకా గారి ద్వారా దేవుడు చెప్పడం జరిగింది. దేవదూతలు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు, మీ కొరకు. ఆ ప్రభు అయిన క్రీస్తు ఎవరి కొరకట? మన కొరకే. ఏమండి, జంతువులు మన కొరకే, భూమి మన కొరకే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పుట్టింది మన కోసమే, జలచరములను దేవుడు పుట్టించింది మన కోసమే, పక్షులను కలుగజేసింది మన కొరకే, దేవదూతలను మన కొరకే, అలాగే దేవుడున్న పరలోకం కలుగజేసింది కూడా దేవుడు మన కొరకేనండి. మన కొరకే పరలోకాన్ని దేవుడు సృష్టించాడు. యేసుక్రీస్తు వారు రేపు 2వ రాకడలో వచ్చినప్పుడు అంటారట, కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. మన కొరకే పరలోకము, మన కొరకే ప్రభువు పుట్టింది, మన కొరకే దేవదూతలు పుట్టింది, మన కొరకే ప్రకృతిలో ఉన్నవన్నీ పుట్టింది మన కొరకే. మరి మనం పుట్టింది ఎందుకు? ఎవరి కొరకు పుట్టాం? దేని కొరకు పుట్టాం? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తాను భూమి మీద ఉండగానే పరీక్షించుకోవాలి ఈ విషయాన్ని. తనను తానుగా ప్రశ్నించుకోవాలి, ఇన్ని పుట్టడానికి కారణం నేనైతే నేను పుట్టడానికి కారణం ఏమిటి? ఎందుకు దేవుడు నాకింత శ్రేష్టమైన జన్మనిచ్చాడు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనోహ దంపతులు మనకు కనిపిస్తారండి. మనోహ, మనోహ భార్య, వాళ్ళకు చాలా కాలం పిల్లలు లేరు వివాహమైన తర్వాత.
కుమిలిపోయారు, బాధపడ్డారు, కన్నీరు కార్చారు, దేవునికి తమ బాధను చెప్పుకున్నారు. చాలా కాలం తర్వాత పరలోకం నుంచి దేవదూతను పంపించి ఒక వార్తను వినిపించాడు. ఏంటంటే, మీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు. ఆ వార్త వినగానే ఆ మనోహ దంపతుల్లో తెలియని ఆనందం, మాకు కుమారుడు పుట్టబోతున్నాడట, ఇంతకాలం పిల్లలు లేరని కుమిలిపోయినటువంటి మాకు, అవమానాలు పొందిన మాకు దేవుడు గర్భఫలం ఇవ్వబోతున్నాడన్న ఆనందంలో ఉండిపోయి ఈ మనోహ గారు ఆలోచించారండి, దేవుడు మాకు ఇంతకాలానికి గర్భఫలాన్ని ఇవ్వాలనుకున్నాడంటే అతని జన్మ వెనక ఏదో ఒక కారణం ఉంది, అందుకే దేవుడు మాకు ఆ కుమారుణ్ణి ఇవ్వాలనుకున్నాడు, ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని దేవుణ్ణి అడగాలనుకున్నాడండి. ఏమడుగుతున్నాడో ఒకసారి చూడండి. దేవదూతను దేవుడు పంపించిన తర్వాత దేవదూత మరలా వాళ్లకు ప్రత్యక్షమైనప్పుడు ఏమండి, ఆ మనోహ గారు దేవదూతను అడుగుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథం 13:12 అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు, అంటే నీవు చెప్పినట్టుగా మాకు కుమారుడు జన్మించినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతడు చేయవలసిన కార్యములు ఏమిటో తెలుపుమని మనవి చేయగా. అంటే అతని జన్మకు కారణమేంటి, అతడు పుట్టి ఈ లోకంలో ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు జరిగించాలి దేవుని కోసం మాకు తెలియజేయాలి, మాకు తెలియజేయమని దేవదూతను అడుగుతున్నాడండి. ఆ జన్మకు కారణం 5వ వచనంలో చెప్పాడు మనోహ భార్యకు ముందే. 13:5 నీవు గర్భవతివై కుమారుని కంటావు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షింప మొదలు పెట్టును అన్నాడండి. అంటే సంసోను గారండి, పుట్టింది ఎవరు, మనోహ దంపతులకు పుట్టింది. మనోహ దంపతులకు దేవుడిచ్చిన గర్భఫలం ఎవరంటే ఆయన పేరు సంసోను. సంసోను జన్మకు కారణం దేవదూత చెబుతున్నాడు, ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలు ప్రజలను రక్షించాలి. ఫిలిస్తీయులైన వారి చేతిలో నుండి ఇస్రాయేలును రక్షించడానికి పుట్టిన కారణ జన్ముడండి ఆయన జన్మకు కారణం అది, దేవుని ప్రజలను రక్షించడానికి. మనకు గర్భఫలాలు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా, సమాజంలో ఉన్న వారిని అందరినూ దేవుని వాక్యం చెప్పి వాళ్ళను రక్షించడానికే దేవుడు మనకు గర్భఫలాలను ఇస్తున్నాడండి. వాస్తవానికి మన పిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళు దేవుని పిల్లలు. దేవుడు తన పిల్లలను మనకు పిల్లలుగా ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన పనుల్లో మనం ఉపయోగించాలని, ఆయన ప్రజల రక్షణ కొరకు మన పిల్లలను మనం పెంచాలని. ఈ కారణం ఎంతమందికి తెలుసు, తల్లి గర్భంలో ఉండగానే మా పిల్లలను మేము కలెక్టర్లను చేయాలి, పోలీస్ ఆఫీసర్లను చేయాలి, లాయర్లను చేయాలి, ఏదేదో సినిమా యాక్టర్లను చేయాలని రకరకాలుగా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకోసమేనా దేవుడు ఈ లోకంలో మనకు జన్మనిచ్చింది, దేవుని కోసం మనం పుట్టామండి, దేవుని పనుల కోసం పుట్టాం. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయంలో యిర్మీయా గారి జన్మకు దేవుడు కారణం చెప్పాడు. యిర్మీయా గ్రంథము 1:4 నుండి చూస్తే యిర్మీయా జన్మకు కారణాన్ని దేవుడు చెప్పాడు. చూడండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో యిర్మీయా తల్లి గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను నేను ఎరిగి తిని గర్భములో నుండి బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా ఉండడానికి నేను నిన్ను నియమించుకున్నాను. యిర్మీయా ఈ లోకంలో పుట్టి ఏం చేయాలట, జనములందరికీ ప్రవక్తగా పనిచేయాలట. ప్రవక్త అంటే ప్రవచించేవాడు, ప్రవచించేవాడు అంటే దేవుని మాటలు చెప్పేవాడు. ప్రతి మనిషి జన్మకు కారణం ఇదేనండి, దేవుని గురించి చెప్పాలి. కొందరినైనా ఈ లోకంలో ఉన్నవారిని పాపం నుండి విడిపించి దేవుని దగ్గరకు నడిపించాలి. సమాజాన్ని రక్షించడం కోసమే మనకు జన్మనిచ్చాడు, సమాజాన్ని కాపాడడం కోసమే మనకు పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు. అలాగని మన పనులు మనం చేసుకోవద్దని కాదు, మనం ఈ భూమి మీద కష్టపడుతూ మన పనులు మనం చేసుకుంటూ మన కుటుంబాలను పోషించుకుంటూ సమాజంలో ఉన్న కొంతమందికైనా మనం మేలు చేసి
వాళ్ళకు ఉపయోగపడి దేవుని యొద్దకు కొందరినైనా నడిపించడానికేనండి ఈ జన్మ. మనము బైబిల్లో చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయం 13వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి జన్మకు కారణం చెప్పబడింది. అప్పుడు ఆ దూత అతనితో జకరియా ఎలిజబెత్తులు కూడా పిల్లలేరండి, వృద్ధాప్యంలో దేవుడు వాళ్లకు పిల్లల్ని ఇచ్చాడు, ఆ వయసులో వాళ్లకు దేవుడు కుమారుని ఎందుకు ఇస్తున్నాడో చెప్తున్నాడండి. జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కంటుంది, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడ ఈ లోకంలో జన్మిస్తాడు అని చెప్పాడండి. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు త్రిప్పాలి, అవిధేయులైన వారిని దేవుని తట్టుకు త్రిప్పాలని యోహాను గారికి దేవుడు జన్మనిచ్చాడు. అతను పుట్టక మునిపే తల్లిదండ్రులకు దేవదూత చెబుతున్నాడండి, మీ కుమారుడు పుట్టడానికి గల కారణం ఏమిటంటే అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలి. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు. ఆలోచించండి, ప్రతి మనిషికి జన్మనిచ్చిన దేవుడు ఆ జన్మకు కారణాన్ని చెప్పాడు. పౌలు గారి జన్మకు కారణం కూడా బైబిల్లో ఉంది. అన్యజనులకు సువార్త ప్రకటించడం కోసమై దేవుడు ఆయనకు జన్మనిచ్చాడని వ్రాయబడింది. మరి మన జన్మకు కారణమేంటో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మానవ జన్మకు కారణమేమిటి అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 43:7 ఒక మాట వ్రాయబడిందండి. యెషయా గ్రంథము 43:7 మానవులకు దేవుడు ఎందుకు జన్మనిస్తున్నాడో చెప్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అన్నాడండి. చాలు, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడట? దేవుడు తన మహిమ కోసం. దేవుడు తన మహిమ కోసమే మనకు జన్మనిచ్చాడట. మరి దేవునికి మన ద్వారా మహిమ రావాలంటే ఏం చేయాలి? బైబిల్లో మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి. మనుషులు మీ సత్క్రియలను చూసి, అంటే మన మంచి పనులు మనుషులు చూసి దేవుణ్ణి మహిమపరచాలట. కొంతమందిని చూసి సమాజంలో ఉన్న మనుషులు ఏమంటారు తెలుసా? ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానండి, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ దేవుణ్ణి చూసినట్టుగానే ఉందండి. ఆ సహాయపడే మనసు, జాలి కలిగిన గుణం, ప్రజలను రక్షించాలన్న గొప్ప ఆలోచనలు నిజంగా మీలో ఉన్నాయంటే మీరు నిజంగా దేవుని వంటి వారు అని మాట్లాడుతున్నారండి. మన జన్మకు కారణం ఏంటంటే దేవుని మహిమపరచటానికి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మహిమ రావాలంటే ఈ లోకంలో మనం సత్క్రియలు చేయాలి, దేవుని కార్యక్రమాలు చేయాలి, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆ మహిమ వచ్చినట్లుగా మనం ఈ లోకంలో బ్రతికినందుకు దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. మన జన్మకు కారణం ఏమిటి అంటే దేవునిని మహిమపరచడానికి మనం అంతా పుట్టాం. ఆ దేవునికి మహిమ ఎప్పుడు అంటే మనం కొంతమందికైనా దేవుని మాటలు చెప్పి వాళ్ళను దేవుని యొద్దకు నడిపిస్తే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అందును బట్టి దేవుడు మనకు పరలోక రాజ్యంలో చోటిస్తాడు.